సో చికోటి ప్రవీణ్ చిన్నతనం నుంచి అంటే సికింద్రాబాద్లో ఒక మట్టి పైపులు అమ్మేటువంటి ఒక చిన్న షాప్ నుంచి చిన్న షాప్ ఏం కాదు హోల్సేల్ పెద్ద షాపే. సో అక్కడి నుంచి మీ ప్రస్థానం ఎదుగుతూ 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 ఇక్కడ వరకు వచ్చింది. చికోటి ప్రవీణ్ మంచి పని కంటే కాంట్రవర్సీలోనే మీడియాలో ఉంటుంది, ఎందుకు కారణం? కాంట్రవర్సీ అంటే ఇప్పుడు కసినో అనేది జనాల దృష్టిలో ఏదో పెద్ద ర్యాకెట్ ఇల్లీగల్ పని అనుకుంటారు, కానీ అది లీగలే. గోవాలో ప్రాపర్ లైసెన్సులతో నడుస్తున్నాయి, సిక్కింలో నడుస్తున్నాయి, గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చినాయి. మన ఇప్పుడు ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే పర్మిషన్ ఇచ్చినాయి, కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మద్యపాన నిషేధం ఇప్పుడు గుజరాత్లో ఉన్నది, ఇక్కడేమో మీకు తెలుసు ఏ రేంజ్లో పోతుందో. ఆ రాష్ట్రంలో నేరం, ఈ రాష్ట్రంలో మెయిన్ బడ్జెటే అది. అట్లా కసినో గోవాలో లీగల్, ఈ రాష్ట్రంలో వాళ్ళు నిషేధించారు. కాబట్టి కసినో అంటే ఏంది, ఎట్లా ఆడతారు ఇది? అంటే చాలా రకాల గేమ్స్ ఉంటాయి, అంటే జూదం అందులో రోలే అని, బెకరేట్ అని, 3 కార్డ్స్ అని, రకరకాల గేమ్స్. అది ఒక ప్రపంచం అనుకుంటా. సరే నువ్వు తెలుస్తుంది, నాలెడ్జ్ గురించి రా, ఆడనీకి రాకు, ఆడమని నేను ఎవరికి చెప్పాను. వీడియో షూట్ చేసుకోవచ్చా? వీడియో షూట్ చేయడానికి లేదు, లేదు, గెస్ట్లు ఇబ్బంది పడతారు, దాంట్లో ఏం సీక్రెట్ లేదు, ఏం లేదు. కాకపోతే గెస్ట్లు ఇబ్బంది పడతారు. మీ గెస్ట్లు చాలా కాస్ట్లీ గెస్ట్లు అని విన్నాం. కాస్ట్లీ గెస్ట్లు ఉంటారు, అన్ని రేంజ్లు ఉంటారు. అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది దేవేందర్ రెడ్డి అని చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆడనోళ్ళు మ్యాక్సిమం జనాలు రిలాక్స్కి వచ్చేటోళ్ళు ఉన్నారు, అంటే ఒక సరదాగా వచ్చేటోళ్ళు ఉన్నారు, కొందరు ప్రొఫెషనల్గా వస్తారు, అందరి గురించి ఉన్నది అది ప్లేస్. అంటే మీరు ఆట ఆడతారా లేకపోతే ఆట ఆడిపిస్తారా? ఇంతకుముందు ఆడుతుంటే ఇప్పుడు ఆడిపిస్తున్నాం, అంతే ఫరక్. అంటే ఎప్పుడైనా కాసినోలో కానీ లేకపోతే ఈ జూదంలో కానీ ఎవరికైనా డబ్బులు వచ్చిన దాఖలాలు ఉన్నాయా అన్న? మీకు ప్రపంచానికి అందరికి తెలుసు హౌస్ విన్స్ అనేది. నేను పళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిన యూత్ కి, వస్తే రాండి, తినండి, తాగండి, పోండి. ఆడ ఉంటే ఇంట్లో 10 లక్షలు ఉంటే 10,000 ఆడుకోండి, టైంపాస్కి రండి, కానీ ప్రొఫెషనల్ గా రావద్దు. జూదంలో ఎవ్వడు బాగుపడ్డం లేదు. మహాభారతంలో ధర్మరాజే ఓడిపోయినాడు, మనం ఎంత అని కూడా చెప్పినాం. సార్ ఒక్క మాట చెప్పండి ప్రజలకు, జూదం వల్ల జరిగే నష్టం ఏందో ఒక మాట మీ నోటి నుంచి చెప్పించారు. డెఫినెట్ గా జూదం వల్ల, ప్రొఫెషనల్ జూదానికి పోతే మాత్రం ఎవరు కూడా ప్రొఫెషనల్గా ఆడితే మాత్రం ఎవరు బాగుపడ్డది లేదు చరిత్రలో. ఎందుకంటే ఇప్పుడు ఆ మానవాడే పోయాడు, మనం ఎంతనే మారప్పుడు. నేనేమంటున్నా, ఈ కేవలం ఇది టైంపాస్ గేమేనా లేకపోతే ఇది కొంతమంది ఇప్పుడు దానివల్ల ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ట్యాక్సులు ఉంటాయి చెప్తారు. ఇప్పుడు మా దాంట్లో 1850 మంది పనిచేస్తారు, దానిలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దానివల్ల ఒక స్టేట్ టూరిజం ఉంటుంది, దానివల్ల హోటల్స్, ఇండైరెక్ట్ చాలా ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, డెఫినెట్గా నష్టం కూడా ఉంటుంది. సో జూదం ఆడి ఇల్లు కట్టినాడు ఏ చెప్పు, అరే మరి డబ్బులన్నీ ఎట్టిపోతాయి, డబ్బులన్నీ ఎట్టిపోతాయి అంటే రకరకాల ఖర్చులు ఉంటాయి అందులో కూడా. అంటే ఎట్లా, చాలా హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, శాలరీస్ ఉంటాయి, గవర్నమెంట్ ట్యాక్సులు విపరీతమైన ట్యాక్సులు ఉంటాయి. అవునా, అంటే అదంతా లీగల్ గా జరిగేవి. ప్రాపర్ గవర్నమెంట్ ఒక పెద్ద షిప్ పర్మిషన్ ఇచ్చి నీకు ట్యాక్స్ లేకుండా ఎట్లా తీసుకు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీరు క్యాసినో నిర్వహిస్తూ ఉంటారు? నేను ఏ దేశంలో నేను చేసింది నేపాల్లో. దానికి మన మీడియా మిత్రులు ఏంది బంగ్లాదేశ్ అని చెప్పారు, శ్రీలంక అని చెప్పారు, రకరకాల దేశాలు చెప్పారు వాళ్ళు, ఇండోనేషియా అన్నారు, ఇంకా మసాలా ఉంటుంది కదా మన దగ్గర కూడా. మొన్న మలేషియా కాదు అదేంది, థాయిలాండ్లో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు? ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా మేము దేవ్ సీత అని మాకు పరిచయస్తులే ఉన్నారు, వాళ్ళు ఈవెంట్స్ చేస్తుంటారు, వాళ్ళు మాకు ఇన్విటేషన్ పంపించారు పోకర్ టోర్నమెంట్ అని. యాక్చువల్గా ఆడ ఇల్లీగల్ అని నాకు తెలుసు, ప్రొహిబిటెడ్ అని. కాకపోతే కొన్ని దేశాలలో టూరిజం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో 3 days 4 days టోర్నమెంట్స్కి పర్మిషన్ ఇస్తారు. అట్లా ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ పోకర్ ప్లేయర్స్ అందరు వస్తారని చెప్పి అందరికీ ఇక్కడ ఇన్విటేషన్ పంపించారు, ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఇన్విటేషన్ పంపించారు. నేను కూడా ఒక ప్లేయర్గా పోయినా ఆడికి. ప్లేయర్ పోయినాక యాక్చువల్గా 3 రోజులు సాఫీగా నడిచింది, 4వ రోజు వచ్చారు పోలీసు వాళ్ళు. అప్పటి వరకు తెలియదు అది డమ్మీ స్టాంప్స్తో సహా పంపించారు వాళ్ళు, పేపర్ మీద స్టాంప్స్ అన్ని, అక్కడ లోకల్ థాయిలాండ్ గవర్నమెంట్ స్టాంప్స్ అన్ని చేసి పంపించారు. ఆడ పోయినాక రైడ్ అయ్యే వరకు కూడా మాకు తెలియదు. తర్వాత రైడ్ అయినాక అందరు 90 మంది చిల్లర మేము అందరం ఉన్నాము. ఆర్గనైజర్స్ ని పిలిచిర్రు, వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు, మేమే పిలిచినాం వీళ్ళందరినీ, వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పి సర్టిఫికెట్స్ వాళ్ళు పంపించినవి అన్ని చూపించారు, వాళ్ళు కన్ఫెస్ చేసిర్రు మేమే చేసినామని. దాని తర్వాత మమ్మల్ని అందరినీ విడివిడిగా ఎంక్వైరీ చేసిర్రు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు అని చెప్పి. మాకు ఇట్లా వచ్చిందని మేము ఫోన్లలో అప్పుడు ఉండే చూపించినాం. చూపిస్తే వచ్చిర్రు మీరు మోసపోయి వచ్చిర్రు, కానీ మీరు రావడం కూడా తప్పే, అంటే ఒక ఇల్లీగల్ గా నడుస్తుంది, తెలిసినా తప్పే తెలియకున్నా తప్పే, కాబట్టి మీ కోర్టు పెనాల్టీ వేస్తుంది అని చెప్పి 2000 తాయిబాత్ ఒక్కొక్కరు పెనాల్టీ వేసి పంపించేసారు. అంటే మీరు అక్కడ అంటే మీకు ఆ విషయం తెలియదు, స్టాంప్స్ అన్ని ఉన్నాయి కదా. అంటే మిమ్మల్ని జైల్లో ఎన్ని రోజులు నిర్బంధించారు? జైలు కాదు, మేము పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. డైరెక్ట్ కోర్టుకు సరెండర్ చేస్తే 2000 బాట్లు అంతే పెనాల్టీ ఇష్యూరు. వాళ్ళ మీద ఇంకా శిక్ష ఉంది, వాళ్ళ మీద శిక్ష ఇంకా లోపలే ఉన్నట్టున్నారు. అంటే అప్పుడు మీరేమైనా ఇబ్బంది పడ్డారా ఆ క్షణానికి? డెఫినెట్ గా పిఎస్ లో పోయి జవాబు చెప్పాలంటే మీరే కాదు కదా, మీతో పాటు చాలా మంది ఉన్నారు, అందరూ ఇబ్బంది పడతారు కదా. అందులో 9 మంది మహిళలు కూడా ఉన్నట్టుగా వాడుతున్నారు, ఉన్నారు లేడీస్ కూడా ఉన్నారు. పోకర్ అనేది తప్పు కాదన్న, ఇప్పుడు మన ఇళ్ళ ఫ్యామిలీస్ లో సరదాగా ఆడుకుంటారు, 3 కార్డ్స్ ఆడుకుంటారు, 13 కార్డ్స్ ఆడుకుంటారు, అట్లనే అది కూడా ఒక స్కిల్ గేమ్. అది అంటే అంటే మహిళల్లో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారా? ఉంటారు మహిళల్లో కూడా, మనం అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు, మహిళల్లో కూడా ఉంటారు. అచ్చా, ఇప్పుడు మీరు నిర్వహించేటువంటి టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది? చాలా మంది వస్తారు, అన్ని పార్టీలలో జూదగాళ్ళు ఉన్నారు, కొందరికి ప్యాషన్ గురించే వస్తారు, సరదాకు వస్తారు కొందరు, ఇంకా దానికి పార్టీలకు ఏముంది, మన బ్లడ్లో ఉన్నదనుకోండి వస్తారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నియంత్రించినావు గోవాలా, శ్రీలంక పోరా, శ్రీలంకలో కూడా ఉందా? నాకు సంబంధం లేదు, వేగస్ పోవచ్చు, మకా పోవచ్చు, క్యాసినోస్ కొన్ని ఎన్నో దేశాలలో ఉన్నాయి, ఇంకా ఇండైరెక్ట్ గా మన సొమ్మంతా అటుపోతుంది. శ్రీలంక క్యాసినో చెప్తా వినండి, నేనేం డిమాండ్ చేయ, శ్రీలంక క్యాసినోలల్లా ఇక్కడ నుంచి పోయే ప్లేయర్లు ఆ కొలంబోలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన ఇండియన్స్, పాకిస్తానీస్, మాల్దీవ్స్ 3 కంట్రీస్ నుంచి మొత్తం శ్రీలంక, చైనీస్ 3 కంట్రీస్ రెవెన్యూ మొత్తం పోతుంది. అది ఏ రకంగా పోతుంది, దొంగదారిలో పోతుందా, అడ్డదారిలో పోతుందా? పోతుంది, డబ్బులు అయితే పోతుంది. పోయినప్పుడు మాత్రం మన రెవెన్యూ మొత్తం అక్కడ పోతుంది. ఇక్కడ మన రెవెన్యూ, మన సంపద మనకే, మన 100% ఉంటే తప్పలేదు, మన నీళ్లు మనకే, మన నిధులు మనకే అనే నినాదం ఏదైనా. గోవాలో ఉండడము లీగల్గా ఉంది, గోవాలో ఫండ్స్ పోతున్నాయి, విత్ ఇన్ ఇండియానే ఉన్నది ఫండ్స్. నేను గ్యామ్లింగ్ ఆడమని ఎంకరేజ్ చేయ, దీన్ని ఎంకరేజ్ చేస్తలేను, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోయేటోడు ఎక్కడైనా పోతాడు, సింగపూర్ పోతాడు, మలేషియా పోతాడు, ఎక్కడైనా పోతాడు. పోయేటోడు ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు ఆపలేడు, గుళ్ళున్నోడే పోతాడు. కాబట్టి ఇక్కడ ఉండడంలో తప్పు లేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, దానికి లైసెన్సులు వసూలు చేస్తుర్రు, లైసెన్స్ ఫీ వసూలు చేస్తుర్రు, దానివల్ల కూడా కొన్ని రెవెన్యూ వస్తుంది కదా గవర్నమెంట్కి, ఆ రెవెన్యూ ఎటు పోతుంది, మళ్ళీ ప్రజలకే వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లబ్బులు ఇవన్నీ బంద్ చేసింది, బంద్ చేయడం వల్ల ఈ రెవెన్యూ అక్కడ పోతుంది 100%. అంటే ఇవి ఓపెన్ చేయాలని మీరు ఏమన్నా? నేను ఓపెన్ చేయమని నేను అన్న, ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వాన్ని ఒక్కొక్కటి వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇక్కడ ఉంటే ఎక్కువ చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొందరు కంట్రోల్ తప్పాడతారు. ఎవరికైనా మనిషికి పరిమితి ఉండాలన్న, శ్రీనివారు మల్లన్నకు ఒక పరిమితి ఉండాలి. నువ్వు కూడా వచ్చి నీకు ఆడే షోకు ఉంది, వచ్చిన 5000 ఆడతావు, 10000 ఆడతావు, పరిమితికి మించి ఏది చేసినా ఇబ్బందే. నువ్వు ఏ పనైనా చెయ్యి. అట్లేమన్నా కంట్రోల్లో చెప్తా ఉంటారా వచ్చిన ఆటగాళ్ళకి? 100% చెప్తాం, ఆటగాళ్ళు ఆడితే వద్దుతామి కథం, జీవితాలు కథం అయితే. ఇప్పుడు మంది ఆటోళ్ళు ఉన్నారన్న, మందు ఒక లిమిట్ గా తాగితే మంచిదే, మందు రోజు 30 ml కొన్ని వేడి నీళ్ళలో వేసుకొని తాగితే ఔషధం కింద డాక్టర్ చెప్తారు. నువ్వు అదే ఫుల్ బాటిల్ వస్తే లివర్ పోతుంది కదా, మరి లివర్ పోయిందని చెప్పి వైన్ షాప్ లో అంటారా? ఎవరు మనిషి కాళ్ళకి ఇండివిజువల్ గా. ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ గేమ్ లో? గేమ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఆడి ఒడగొట్టుకున్నా కదా, పారే ఎక్స్పీరియన్స్. ఎన్ని ఒడగొట్టుకున్నా? ఫిగర్లు ఎందుకు కానీ ఒడగొట్టుకున్నాడు. అది విషయానికి ఎందుకంటే అన్న, ఎవడన్నా ఆడినోడు పోవాల్సిందే, వచ్చుడు ఏముండదు. వచ్చుడు ఏ ప్రపంచంలో ఏ క్యాసినోలో గెలిచిన మగోడు ఉండడు, గెలుస్తే కొంచెమే. మీకు ప్రపంచవ్యాప్తంగా క్యాసినోలో విన్నింగ్ రేషియో 18 to 20%. 100 మంది వస్తే 18 నుంచి 20 మంది గెలుస్తారు. నా దందా పెట్టుకొని నేను ఓపెన్గా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, జనాలకి యూత్కి చెప్తున్నా, రండ్రా పోయి తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, టైంపాస్గా వచ్చి ఆడుకొని పోండి. కానీ ఆడరు కదా కొందరు, టైంపాస్గా కూడా ఆడరు. నేను కూడా ఆడా, టైంపాస్గా ఆడ, ఆడితే అగ్రెసివ్గానే ఆడతాం, అంటే ఆడేటోడు అట్లనే ఉంటాడు. అంటే మొత్తం ఈ ఈవెంట్ నిర్వహిస్తే ఒక్క ఈవెంట్కి మీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత అన్న? డిపెండ్స్ అన్న, అలా రకరకాల ఉంటాయి, ఆ సబ్జెక్టు మీకు అర్థం కాదు, సముద్రం అది, అలా ఏజెంట్ అని ఉంటుంది, ఎల్డీలు అని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవి అందులో లెవెల్స్ ఉంటాయా? ఓ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. నువ్వు ఒకసారి 1 వారం రోజులు వచ్చిపో, నీకు అన్ని చూస్తే. మనిషి అన్నాక నాలెడ్జ్ ఉండాలి. అంటే విషయం ఏంటంటే చాలా మంది మిత్రులు నాకు చెప్పారు చిక్కు గాయనని అది గాయనని పిలుస్తున్నావు ఎందుకు మార్నింగ్ న్యూస్ లో అని చెప్పి చాలా మంది అన్నారు. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, దీని వల్ల ఎంత ప్రమాదమో చికోటి ప్రవీణ్ నుంచే చెప్పించినప్పుడు అది మీ పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది, 100% భవిష్యత్తుకి ఎంత ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏ విషయమైనా మితిమీరి ప్రవర్తిస్తే ఎఫెక్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అని ఉంటుంది, హెల్త్ వైజ్ ఎఫెక్ట్.